హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరునాహరి యవన్యూ బ్లాగ్స్ ఈరోజు కార్తీక పౌర్ణమి అండి నిండు చంద్రుడు చూడండి ఎంత బాగున్నాడో ఈరోజు నేను కార్తీక పౌర్ణమి ఒత్తులు ముట్టించుకోవడం కోసము తులసి దగ్గర చేసే పూజ కోసం నేను డెకరేషన్ ఇవన్నీ తయారు చేస్తున్నా అండి నేను షాపుకు వెళ్తే ఒత్తులు తీసుకొద్దామని వెళ్ళానండి ఇలాంటి రకరకాల మట్టి పాత్రలు మట్టితో చేసినవి చాలా ఉన్నాయి నాకు ఇవి అవసరం లేదు కాకపోతే డెకరేషన్ కోసం తీసుకుందాము ఎదుటి వాళ్ళకు కొంచెం ఇలా సేల్ చేయడం వల్ల కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము డైరెక్ట్గా డబ్బులు ఇస్తే తీసుకోరు గనక ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు హెల్ప్ అవుతుందని నేను ఆ ఉద్దేశంగా తీసుకొచ్చా అండి మేమున్న దగ్గరలో మామిడి ఆకులు ఉన్నవి కాకపోతే నాకు నచ్చిన సైజులో లేవని చెప్పేసి నేను ఇలా గన్నేరు ఆకులు తీసుకొని ఒకే సైజులో ఉన్న గన్నేరు ఆకులను ఇలా మడ్చేసి గుచ్చుకొని తోరణంలాగా తయారు చేశాను అండి ఇది అందంగా ఉండడం కోసమే నేను ఇలా తయారు చేశాను డెకరేషన్కి చాలా బాగుంటుంది ఇలాంటివన్నీ రకరకాలుగా ఇంట్లో ట్రై చేస్తుంటాను నేను అప్పుడప్పుడు చూద్దాము ఈవెన్గా కనిపిస్తాయి చూడని బాగుంటుంది అనే దాంతోనే నేను ఇలా ఆకులు తీసుకొని కుడుతున్నా అండి ఒక గన్నేరు ఆకు ఒక బంతి పువ్వు పెట్టి నేను ఇలా చేస్తున్నా అండి ఇలా అంతా తోరణం అంతా కూడా నేను తులసి కోట కోసం చేసుకున్నాను సాయంత్రం ఒత్తులు వెలిగించుకుంటాము అనుకున్నప్పుడు నేను మధ్యాహ్నం అంతా కూడా ఇలాంటివన్నీ డెకరేట్ చేసి అన్ని అన్నీ గుచ్చిపెట్టుకోవడం అలాగా ఒకేసారి కావాలంటే అవ్వదు కదండి టైం చూసుకొని ఇలా చేసుకుంటా అప్పుడప్పుడు నాకు నచ్చిన విధంగా ఇంట్లో కూడా డెకరేషన్ చేస్తుంటాను ఇప్పుడు కొంచెం బియ్య పిండి తీసుకొని చల్లటి వాటర్ పోయాలండి ఇందులో సాల్ట్ ఏం పోయకుండా నాకు నచ్చిన సైజులో చేద్దామన్నట్టుగా నేను పిండి దీపాల కోసం ఇలా పిండి తీసుకొని బాగా మెదుపుకున్నానండి ఎంత కలిపితే అంత బాగా జిగట వచ్చి బాగుంటుంది మంచిగా వస్తాయండి ఇలా ఒత్తుల పెట్టడం కోసం నేను ఇందులో ఉసిరికాయ దీపం పెట్టడం కోసమని నేను ఇలా చేసుకున్నా అండి తొమ్మిది దీపాలు ప్రమిదలు ఇలా చేసేసుకొని ఉసిరికాయ పెట్టి ఇలా నేతిలో ముంచిన ఒత్తి పెట్టుకోవడం కోసం అని నేను రెడీ అండి ఇవన్నీ కూడాను ఇది ఎప్పుడు కానీ మనం ఒత్తులు కాల్చేది ఎప్పుడు కొత్తది ఉండాలి ప్రమిద అని అంటారు నేనైతే పాత ప్రమిదలోనే ఇలా పిండి దీపంలాగా పెద్దది చేసేసుకొని అదే ప్రమిదలో పెట్టేసి అన్ని వత్తులు కూడా ఇందులో నేను కాలుస్తా అండి ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తాను నేను మీరు కూడా కొత్త ప్రమేద లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి ఇది పెద్దగా చేసుకొని నేను అదా పెద్ద ప్రమేదలో పెట్టేసా నేను అలాగా ఇందులో మనం ఇందాక ఉసిరికాయలు పైన కట్ చేసిన చిన్న చిన్న ముక్కలన్నీ కూడా అందులో పోసేసి నేను ప్రమేదలో పెట్టుకున్నాను ఇప్పుడు పసుపు తీసుకొని తులసి ముందు అంతా ఇలా రుద్దుకొని నేను ఒక పెద్దదేమో తులసి చెట్టు ఉందండి కిందనేమో నేను ఉసిరి చెట్టు పెట్టుకున్నాను ఇది నేను ఆల్రెడీ టూ త్రీ మంత్స్ ముందే నేను తెచ్చుకున్నా అండి ఈ మొక్కను ఇందులో పెట్టేసుకొని నేను తెచ్చుకున్న బయట నుంచి తెచ్చిన తులసి కొమ్మను కూడా ఇందులో పెట్టుకొని ఇలా పసుపు వేసి కిందంతా శుద్ధి చేసుకున్నాను చూడండి ఇలా చక్కగా చేతితోని రుద్దుకుంటే మనం ఎంత డెకరేషన్ చే చేసినా కూడా ఇలా పసుపుతోనే మనం శుద్ధి చేసినప్పుడే అందం బాగుంటుందండి ఇది నైట్లో కనుక మనకి నా షేడ్ అంతా కూడా దాని మీద పడుతుంది నాకు ఎక్కువ లైట్లు పెట్టి అంత చూడాలని లేదండి నాకు ఈ మసక చీకట్లో ఇలా చాలా నచ్చింది నాకు ఇలా అష్టదళ పద్మం వేసేసుకొని పసుపు కుంకుమలతోనే చాలా బాగా నాకు ఇష్టంగా అలంకరించుకున్నానండి నేను ఇలా స్వామివారి అమ్మవారికి ఆసనంగా ఉండాలి అని ఇలా పెట్టేసుకున్నా నేను ఇలా పెట్టిన వాటి కూడా పసుపు కుంకుమ పండ్లు పలారాలు ఇలా అన్నీ నైవేద్యం పానకం వడపప్పు ఇలా అన్నీ రెడీ చేసుకున్నా అండి నేను చక్కగా అంతా కూడా ఇలా పెట్టేసుకొని అన్నీ కూడా మనం రెడీగా అలంకరించి పెట్టుకోవాలండి మనకి ఎన్ని ఉన్నా కూడా ఈ అలంకరణ అనే దాంతోనే అమ్మవారు దిగి వస్తారు అన్నంత బాగుంటుందండి అలంకరణ చాలా ఇష్టంగా ఇష్టం కూడా నాకు ఇష్టంగా చేసుకుంటాను చూసారా వెనకాలన్నీ లైట్లు పెట్టేసి డెకరేషన్ చేసుకున్నా నేను ఈ మెనుకు మెనుకు లైట్లలో అస్సలు ఎల్లో కలరు చూస్తుంటేనే మొత్తం అంతా ఇలా పిండిలాగా అనిపించిందండి నేను చిన్న చిన్న మట్టి దీపాలు తీసుకొచ్చి ఐదు ఐదు వత్తులు వేసి అది ఎలా పెట్టాలో అనుకొని ఒక కర్రకి అటు ఇటు త్రాసులాగా పెట్టి నేను ఈ తులసి కోటకు అటు ఇటు పెట్టి వేలాడ అండి అలాగే పైనుంచి కూడా ఎదురుగా ఒకటి వేలాడ ఇందాకటి ఓం అనే రెండు బిల్లల్ని కూడా ఇలా డెకరేషన్ కోసము అటు ఇటు తులసికి పెట్టేసాను నేను ఈ దీపాలు కూడా అలా వేలాడేసి ఐదు ఐదు వత్ ఐదు ఐదు దీపాలకు ఐదు వత్తులు వేసేసుకొని నేను అలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఉసిరి కోటకి మాల వేస్తున్నా అండి ఇది తర్వాత అమ్మవారికి తులసి అమ్మవారికి కూడా నేను మాల వేస్తున్నా అండి తులసి అంటే నాకు చాలా ఇష్టం మా ఇంటి చుట్టూ కూడా అన్ని చెట్ల కన్నా కూడా తులసి చెట్లు ఎక్కువ ఉంటాయండి చాలామంది వచ్చి కూడా ఇక్కడ సేకరించుకుంటారు నాకు టైం లేనప్పుడు చాలామంది గుడికి తీసుకెళ్తారు కనుక స్వామివారికి అందుతున్నాయి అనే సంతోషం చాలా ఉంటుంది నాకు కాబట్టి ఎవరు వచ్చినా కూడా మీరు ఇలా తీసుకెళ్ళొచ్చు అని చెప్తాము చాలామంది వచ్చి తీసుకెళ్తారు కూడా అన్ని రకాల పువ్వులు కొంచెమన్నా ఇక్కడ దొరుకుతాయని మా ఇంటికి వస్తారు మా డెకరేషన్ చూడడానికి చూసారా నిండు పౌర్ణమి చంద్రుడు వచ్చేశాడు కార్తీక పౌర్ణమి నేను ఫస్ట్ దామోదరుణ్ణి తయారు చేసుకుంటాను అండి ఇది తులసి కోటలో నుంచి లేదా పూల కుండిలో నుంచి కొంచెం మట్టి తీసి కార్తీక దామోదరుని లాగా తయారు చేసుకోవాలండి వారికి నేను ఫస్ట్ ఆసనం వేస్తున్నాను ఈ ఆసనం పైన రెండు తమలపాకులు పెట్టి పసుపు గ గణపతిని రెడీ చేసుకొని ఈ రెండు ఆసనాలలో ఒక ఆసనంలో పసుపు గణపతి ఇంకొక ఆసనంలో దామోదరుని కూర్చోబెట్టేసి వారికి నైవేద్యము దీపాలన్నీ కూడా నేను రెడీ చేసుకున్నా అండి ప్రసాదము బెల్లము వడపప్పు పానకము ఆవు దూడతో పాటు వచ్చారండి స్వామిని సేవించుకోవడం కోసం నేను ప్రత్యేకంగా బయట వాడడం కోసం అని చెప్పి అలంకరణ కోసము నేను రెండు ఏనుగులు కూడా ఏనుగు బొమ్మలను కూడా తేవడం జరిగింది ఇది నా కార్తీక మాసపు వత్తులండి ఉసిరి దీపాలు షోడశోపచారం కూడా నేను చెప్పుకున్నాండి ఇది శివకేశవులకు ఇష్టమైన నెల కాబట్టి ఈ నెలలో కృత్తిక నక్షత్రం ఉండగానే కార్తీక మాస దామోదర పూజలు చేసుకోవాలండి పూజకు ముందుగా పసుపు వినాయకుడు అదేవిధంగా కార్తీక దామోదరుని మటితో చేసుకోవాలండి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు ఈ తులసి కోటలోనే ఉంటారు కనుక ఈ నెలంతా తెల్లవారక ముందే దీపారాధన దీపారాధన చేయాలండి కనీసం కుదిరినా కుదరకపోయినా కొద్ది రోజులైనా సరే మనం తెల్లవారక ముందే పూజ చేసుకోవడం మంచిది చుక్కలు నిండుగా చంద్రుడు ఉన్నప్పుడే కుత్రిక నక్షత్రం ఉన్నప్పుడే దీపారాధన చేసి వత్తులు వెలిగించుకోవాలి హారతి ఇవ్వాలండి ఇది చాలా కంపల్సరీగా చూసుకోవాలండి ఈ నక్షత్రం చూసుకొని నేను స్వామివారికి షోడశోపచారం చెప్పేసుకొని స్వామివారి నామాలు చదువుతున్నాను అండి నేను చదువుకుంటూ ఇలా వేశాను ఓం విష్ణవే నమ ఓం లక్ష్మీపతే నమ ఓం కృష్ణాయ నమ ఓం వైకుంఠాయ నమ ఓం గరుడుధ్వజాయ నమః నమ ओम पर्रह्मणे नम ओगन्नाथ नम ओं वासुदेवाय नम ओं त्रिव्रमा नम ओम हंसाय नम ओं गजान नम ओं गणाध्यक्षा नम ओं विघ्नराजा नम ओं विनायकाय नम नमः नम ओा नम ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం కృతియే నమః నమ ఓం సుప్రసి నమః నమ ఇలా స్వామివారిని నామాలతో పూజ చేసుకున్న తర్వాత నేను అన్నీ ఇలా రెడీ పెట్టుకున్నా అండి స్వామివారికి ఇలా వస్త్రం పెట్టేశాను నవధాన్యాలు కూడా సమర్పించుకున్నామండి ఆసనం కింద ఇప్పుడు మారేడు దళాలు మాలే మారేడు దళాలు సమర్పించుకుంటున్నామండి ఓం సుఖ సుఖ నిధయ నమ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నేను మారేడు దళాలు సమర్పించుకొని పదకొండు తర్వాత దీపము ధూపము సమర్పించుకున్నామండి ఇలా సమర్పించుకొని అమ్మవారికి దండం పెట్టుకొని స్వామివారికి కూడా దండం పెట్టుకొని ఇప్పుడు నేను వత్తులు ముట్టియడం స్టార్ట్ చేశా అన్ని తొమ్మిది వత్తులు ముట్టించాను నేను ఇలాగా ఉసిరిక వత్తులు ఫస్ట్ ముట్టించుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు కట్టలాగా ఉన్న వాటిని నేనొకటి వారి చేత ఒకటి ముట్టిప్పించండి ఇవి రెండు కూడా ముట్టించాము పిల్లలు ఊరెళ్ళారు కనుక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి స్వామివారికి ప్రసాదం సమర్పించుకున్నాడండి వడపప్పు కొబ్బరికాయ పానకం పళ్ళు ఇలా సమర్పించుకున్నాము లేత కొబ్బరికాయ చాలా చక్కగా వగిలిందండి ఈ దీపంలో మేము చాలా షార్ట్స్ ఫొటోస్ తీశారు ఇందులో ఒక బటర్ఫ్లై లాగా రావడము అమ్మవారిలాగా రావడము ఒక బర్డ్ లాగా ఇంట్లోకి ఎగిరి వచ్చినట్టుగా రావడము జరిగింది కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి మీరు కూడాను ఇప్పుడు స్వామివారికి రాజనం కూడా అయిపోయిందండి ఇలా తెచ్చుకుంటూ చాలా సంతోషంగా ఎక్కడో ఉన్న ఫీలింగ్ అనిపించిందండి నది ఒడ్డున చేయాల్సినవి గుళ్ళో చేయాల్సినవి కొన్ని చేస్తాము ఇక్కడ నది లేదు కనుక నేను ఇంట్లో ఉన్నంత వరకు ఇలా ధూప దీపాలతో నేను పూజ చేసుకున్నా అండి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే దాంతో చేశా నేను స్వామివారికి ఇలా చూపించేసుకొని మేము కూడా చక్కగా అందరం హారతి తీసుకున్నాము మా ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా వచ్చి చూశారు చూసి ఆహారతి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు కూడాను చూడండి ఇలా ఇలా వెలుగుతున్న వత్తులో నుంచి చాలా రకాల అమ్మవాళ్ళు నాకు కనిపించారండి ఫోటోలో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని నిండా నీళ్లు పోసుకొని అది గంగా యమున లాగా భావించి ఆ నదులలో నేను ఈ వీటిని వదిలిపెడుతున్నాను దీపాలనని నా మనస్ఫూర్తిగా అనుకొని పసుపు కుంకుమ పువ్వులు కూడా వేసేసి నా దగ్గర దుప్పలు లేవండి అందుకని నేను ఈ కమలాపండు తొక్కలను దుప్పలుగా చేసి అందులో నేతి దీపాలను పెట్టుకొని ఒత్తులు పెట్టేసుకొని నేను అవి ముట్టించి నేను ఇందులో వదిలానండి కాశీ ప్రయాగాలు అన్నిట్లలో నేను వదిలినట్టుగా నేను ఫీల్ అయ్యాను ఇలాగా అలా అలాంటి నదులకు దండం పెట్టుకొని ఇలా దీపాలను రణి దీపం కాతీక దీపం చేరనీ నీ పాద దీపం అంటూ స్వామివార పాదాల చెంతకు నేను ఇలా దీపాలు వదులుతూ దండం పెట్టానండి అదే నీళ్లను శృతి శుభ్రులతో ఉండాలని పుండరీకాక్ష 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 అంటూ తలపైన చల్లుకున్నాము చల్లుకొని పైకి చూస్తే చంద్రుడు మా వేపే చూస్తున్నాడు మా పూజకు చంద్రుడు కూడా వచ్చాడు ఇలాంటి కొన్ని ఫొటోస్ ఉంటాయండి మీరు కూడా చూడండి ఇందులో నుంచి కొన్ని మాకు స్వయంగా స్వామివారే మా ఇంట్లోకి వస్తున్నట్టు అనిపించిందండి నేను ఇలా స్వా దండం పెట్టేసుకొని ఈ పూజ కోసం నేను చాలా ఇష్టంగా చేసుకుందామని కూర్చున్నానండి ఇది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే కృతిక నక్షత్రం అనేది స్టార్ట్ అయింది కనుక నేను ఆ రోజు నైట్ చేయడానికి పూనుకున్నా అండి నేను ఇది గురువారం రోజు సాయంత్రం చేసిన పూజ రాత్రి తొమ్మిది గంటల ఆ ప్రాంతంలో నేను చేశానండి నాకు సంతోషంగా అనిపించిన పూజ అండి మీ అందరితో షేర్ చేసుకుందామని నేను పెట్టాను మీ అందరి గనక మీ అందరి గనక ఈ డెకరేషన్ పూజ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చంద్రుడు వచ్చేశారు బాయ్ బాయ్